కైకేయి శ్రీరాముని సవతి తల్లి మరియు దశరథ మహారాజు యొక్క మూడవ పత్ని. కేకేయ రాజైన అశ్వపతి పుత్రిక కైకేయి. దశరథ మహారాజు యొక్క మొదటి ఇద్దరు పత్నులైన కౌశల్య సుమిత్రలకు సంతానం లేనందున కైకేయి సంతానమే అయోధ్యనేలుతుందని పెళ్లికి ముందు కైకేయికి వారి కుటుంబానికి వాగ్దానం చేస్తాడు దశరథ మహారాజు. రామాయణంలో కైకేయిని సుందరమైన సాహసిక బహుముఖ ప్రజ్ఞాశాలిగా వర్ణించడం జరిగింది. కైకేయి తండ్రి అశ్వపతి పశుపక్షుల భాషను అర్థం చేసుకోగలడు, కానీ అర్థం చేసుకున్న వాటి భాషను కనుక అశ్వపతి ఎవరికన్నా చెప్తే వెంటనే అతను మరణం పొందుతాడు. కైకేయి చిన్నతనంలో ఒకసారి అశ్వపతి అతని భార్యతో వనవిహారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొలనులో రెండు హంసలు మాట్లాడుకోవటం అతను విన్నాడు. ఆ మాటలు అర్థం చేసుకున్న అశ్వపతి నవ్వుకున్నాడు. అది గమనించిన అతని భార్య హంసల సంభాషణ తెలిసి కొనగోరి అశ్వపతిని చెప్పమని బలవంతం చేసింది. భర్త మరణ విషయం తెలిసి కూడా పక్షుల సంభాషణ చెప్పమని బలవంతం చేసినందున అశ్వపతి ఆమె భార్య స్థానానికి అర్హురాలు కాదని ఆమెను పుట్టినింటికి పంపేశాడు. అప్పటినుంచి కైకేయి తండ్రి సోదరుల మధ్య పెరిగింది. ఆమెను మందరాను ఒక చలికత్త పెంచింది. కైకేయి వివాహం తర్వాత మందర కూడా కైకేయితో అయోధ్యకు వచ్చేసింది. ఈ మందరే రామరావణ యుద్ధానికి పరోక్ష రూపంలో కారణమైంది. కైకేయి శౌర్యవంతురాలే కాకుండా ఒక ముని వరం కారణంగా ఆమె ఎడమ చేయి ఎంతో దృఢత్వాన్ని సంతరించుకుంది. ఈ కారణంగానే దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కైకేయిని వెంట తీసుకుని వెళ్ళేవాడు. ఒకసారి దశరథ మహారాజు దండకారణ్యంలో దానవులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కైకేయి ఆయన రథసారథి అయింది. యుద్ధంలో మూర్ఛిల్లిన దశరథ మహారాజును రథాన్ని వేగంగా అక్కడి నుంచి వేరే చోటికి తరలించి కాపాడింది. అందుకని దశరథ మహారాజు ఆమెకు రెండు వరాలిచ్చాడు. కానీ ఆమె వాటిని తరువాత వినియోగించుకుంటానని చెప్పి మర్చిపోయింది. వివాహం తర్వాత కైకేయి పుట్టినింటి వారి ప్రభావం ఆమె మీద ఎంతో ఉండేది. కైకేయి తన సవతి కొడుకైన శ్రీరాముడి మీద తన సొంత కొడుకు భరతుని కంటే ఎక్కువ ప్రేమను చూపించేది. శ్రీరామ పట్టాభిషేకం గురించి తెలిసిన వెంటనే కైకేయి మొదట ఎంతో సంతోషించింది. కానీ మందర తన మాటలతో కైకేయి మనసులో విషాన్ని నింపి దశరథ మహారాజు ఇచ్చిన తను మరిచిపోయిన రెండు వరాలు కోరుకోమంది. ఆ రెండు వరాలు శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపించడం, భరతునికి పట్టాభిషేకం చేయటం. 14 సంవత్సరాలే వనవాసం ఎందుకంటే ఆ రోజుల్లో రాజు రాజ్యానికి లేదా రాజ్యపాలనకు 14 సంవత్సరాలు దూరంగా ఉంటే ఆ రాజు రాజమేలే అర్హతను కోల్పోయినట్లే. మళ్ళా 14 సంవత్సరాలు భరతుడు రాజమేలితే అయోధ్యజనులు భరతుని పాలనలో శ్రీరాముణ్ణి మర్చిపోతారని కైకేయి మందర అభిప్రాయం. పైగా భరతుడు ఏలిన రాజ్యాన్ని శ్రీరాముడు ఏలడని వారి నమ్మకం. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేప్పుడు భరతుడు అయోధ్యలో లేడు. తన సవతి సోదరుడైన శత్రుఘ్నునితో కలిసి తన తాతగారి ఇంటికి అంటే కేకేయ రాజ్యంలో ఉన్నాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మరణవార్త తెలుసుకుని భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి విషయం తెలుసుకుని తన తల్లిని తూలనాడాడు, ఏవగించుకున్నాడు. కానీ కన్న తల్లిని ఏవగించుకునే వారిని శ్రీరాముడు ప్రేమించడనే ఒకే ఒక్క కారణంతో కైకేయితో భరతుడు ఎక్కువగా మాట్లాడలేదు. కానీ మందరను ఒక చీకటి గృహంలో బంధించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు మళ్ళీ తీసుకొచ్చేందుకు ఎంతో ప్రయత్నం చేశాడు భరతుడు. కానీ తన తండ్రికి సవతి తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీరాముడు వెనక్కి రాలేదు. అప్పుడు భరతుడు శ్రీరాముని పాదుకలు తెచ్చి పట్టాభిషేకం చేయగా శ్రీరాముని పాదుకలే 14 సంవత్సరాలు అయోధ్యను పాలించాయి. 14 సంవత్సరాల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముణ్ణి కైకేయి క్షమాపణ కోరింది. రామాయణం యొక్క కొన్ని అనుకరణలలో శ్రీరాముణ్ణి
వనవాసానికి పంపినందుకు కైకేయిని దశరథ మహారాజు ఎంతో తూలనాడుతూ కైకేయి తన తల్లి బుద్ధిని వారసత్వంగా పొందిందని ఏవగించుకున్నాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన 6వ రోజున దశరథ మహారాజు మరణించే ముందు కైకేయి కూడా తనలాగే పుత్రవియోగాన్ని అనుభవిస్తుందని శపించాడు. దశరథ మహారాజు యొక్క ఈ శాప కారణంగానే కైకేయి తన తరువాత జన్మలో యశోదయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఆనందిస్తుంది. కానీ కంసవధకై మధురకు వెళ్ళిన శ్రీకృష్ణుడు మళ్ళీ తిరిగి నందవ్రజానికి రాలేదు. యశోద మళ్ళీ శ్రీకృష్ణుణ్ణి కలవలేకపోయింది.